తిరుమల శ్రీవారిని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో లక్ష్మీపార్వతి స్వామివారిని దర్శించుకున్నారు. తన 9 ఏళ్ల శ్రమ ఫలించిందని, జగన్ నాయకత్వంలో ధర్మపాలన జరుగుతోందని ఆమె చెప్పుకొచ్చారు. మా ముఖ్యమంత్రి జగన్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని లక్ష్మీపార్వతి కొనియాడారు. లోకేష్ని పక్కన పెడితే కానీ టీడీపీ బాగుపడదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ నోరుని అదుపులో పెట్టుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చంద్రబాబుని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. ఏళ్ళ కష్టం ఫలించింది, మా గవర్నమెంట్ వచ్చింది, మా జగన్ బాబు ముఖ్యమంత్రి అయ్యారు, అలాగే ధర్మ పరిపాలన సాగుతూ ఉంది, మంచి పరిపాలన ప్రజలకు అందుతూ ఉంది. మంత్రివర్గం నుంచి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అన్ని వర్గాలను కూడా ఆకట్టుకుంటున్నాయి. సమన్యాయం, అక్కడ కులం లేదు, మతం లేదు. అదేవిధంగా అసలు అపోజిషన్ పార్టీ కూడా ఆలోచించట్లేదు. ఆయన రేపు గ్రామస్థాయి కమిటీల్లో కూడా ఏ పార్టీ అని చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇవ్వమని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఇది నిజమైన పరిపాలన అంటే అన్ని వర్గాలకు న్యాయం చేసి, ముఖ్యంగా ఈ రాష్ట్రం ఈ ప్రజల్లో జనాభాలో 80% అధికంగా పేద వర్గాలు ఉన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఈ వర్గాలన్నిటికీ కూడా ఎంత న్యాయం అంటే ముగ్గురు కూడా ఆయన డీసీఎంలు అంటే డిప్యూ